హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిలక్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బీహార్ రాష్ట్రంలో గయా జిల్లా ఉంది. ఆ గయా జిల్లాలోనే ఫాల్గు నది ప్రవహిస్తుంది. నదికి దగ్గరలోనే, అంటే గయాకు 80 కిలోమీటర్ల దూరంలో కౌటిల్య అనే గ్రామం ఉంది. కానీ గ్రామానికి నదికి మధ్య బంగేట అనే కొండ కూడా ఉంది. కొండ మధ్యగా ఉండడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయేవి. నీరు లేకపోవడంతో ఆ ఊర్లోని ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళేవారు. అదే గ్రామంలోనే లౌంగి బుయ్యన్ ఉండేవాడు. అతడు తన పశువులను అడవి వెంబడి, అలాగే కొండల వెంబడి తిప్పుతుండేవాడు మేపడానికి. ఒకసారి పశువులను మేపడానికి బంగేట కొండపైకి వెళ్ళాడు. ఆ కొండను చూసి ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే, ఆ కొండను తవ్వితే నీరు పంట పొలాలకి వెళ్ళి సస్యశ్యామలం అవుతుందని భావించాడు. అదే విషయాన్ని పంచాయతీలోనూ ఇతర ప్రజల వద్దకు చెప్పగా ప్రజలందరూ నోరు విప్పలేదు. అంతేకాక ఆ కొండను తవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేరు. అయినా నిరుత్సాహపడని లౌంగి బుయన్ 1990 సంవత్సరంలో ఒక్కడే కొండను తవ్వటం మొదలుపెట్టాడు. అందరూ కూడా తన వల్ల కాదని డిస్కరేజ్ చేశారు. చివరికి భార్య కూడా తన వల్ల కాదని చెప్పింది. అంతేకాక అక్కడి రాజకీయ నాయకులు కొండను తవ్వడానికి వీల్లేదని బెదిరించాడు. కానీ బెదరని చెదరని లౌంగి ఎంతో పట్టుదలతో 30 సంవత్సరాలు కష్టపడి 3 కిలోమీటర్ల పాటు 3 అడుగుల లోతలో ఒక కెనాల్ని తవ్వాడు. దానివల్ల ఆ గ్రామానికి కాడు మరో 2 గ్రామాలకు కూడా నీరు అందుతుంది. దానివల్ల 3000 మందికి నీరు సమకూరుతుంది. ఇంత చేసినప్పటికీ లౌంగి ఏమంటాడంటే, తనకు సన్మానాలు వద్దని ఒక ట్రాక్టర్ తెప్పిస్తే చాలని అంటాడు. ఆ ట్రాక్టర్ ద్వారా పొలం దున్నుకొని వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకుంటానంటాడు లౌంగి బుయన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. KIT తిలక్.